ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత గడియారం స్తంభం సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి గొప్ప పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, పేదలకు ఇల్లు, పెన్షన్ వంటి పథకాలతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. జై రాజశేఖర్ రెడ్డి గారు, జై వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర్ గారు 11వ వర్ధంతి రోజు జరుపుకుంటున్నాం. మన దేశంలోనే ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన హయాంలో ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన వాటిని బెనిఫిట్స్ అనేది మనం అందరం కూడా పొందుతూ ఉన్నాం. మరి ఆయనకి ఈరోజు మనందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఆయన తరలినటువంటి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, ఆయన ఆ రోజు చెప్పినటువంటి కార్యక్రమం అన్నింటినీ కూడా ఇంకా వాటిని పటిష్టం చేస్తూ ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్తున్నారు. మరి ఆ కుటుంబం మన రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ పెద్ద ఆయన స్మరించుకుంటూ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ మనందరం